నల్గొండ కోదాడ అలాగే నాగార్జున సాగర్లు బిఆర్ఎస్ బిఆర్ఎస్ అసమ్మతి సగల్ రాజుకున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి నోముల భగత్ బల్లం మల్లయ్యకు చెక్ పెట్టారు అక్కడ రెబల్స్ నల్గొండలో బిఆర్ఎస్ ను వీడనున్నారు ఇన్ఫాక్ట్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద నల్గొండలో బిఆర్ఎస్ ని వీడబోతున్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ అలాగే నలుగురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు చివరిగా నిన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రచారంలో పాల్గొని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది కౌన్సిలర్లు లీడర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండడం ఇప్పుడు అక్కడ కాకరేపుతోంది కోదాడ కాంగ్రెస్ కు టచ్ లో మాజీ ఎమ్మెల్యే చంద్రరావు శశిధర్ రెడ్డి వచ్చినట్టుగా తెలుస్తోంది కాసేపట్లో చంద్రరావు శశిధర్ రెడ్డి ఇంటికి వెళ్ళబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రరావు అలాగే శశిధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్ లో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారు గుర్రంపోడు జెడ్పీటీసీ గాలి రవికుమార్ బీఆర్ఎస్ ను వీడేందుకు 10 మంది సర్పంచ్లు 12 మంది మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది సిట్టింగ్లకు మళ్ళీ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నల్గొండ కోదాడ అలాగే నాగార్జున సాగర్ బీఆర్ఎస్ నేతలు విజువల్స్ మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ లో టికెట్లు కేటాయించిన తర్వాత ఇప్పుడు అసమ్మతి సగలు రాజుకున్నాయి బీఆర్ఎస్ ఇప్పటికే సర్వేలు చేయించి అక్కడ క్యాండిడేట్స్ కి విజయ అవకాశాలు ఉన్నాయని భావించిన తర్వాత మాత్రమే టికెట్లు కేటాయించిన పరిస్థితి అని చెప్పి నేతలు చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ రెబల్స్ ఎవరికైతే టికెట్లు కేటాయించారో వాళ్ళకి టికెట్లు కేటాయించడం సమంజసం కాదు అంటూ కూడా వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు అయితే తమ గళాన్ని వినిపించుకోకపోతే అలాగే తమ గళాన్ని వినిపించుకోకపోయినా వినకపోయినా సరే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నా ఉంటూ కూడా అక్కడ అసమ్మతి నేతలు చెబుతున్నారు ఇప్పటికీ ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్లేందుకు అక్కడ జిల్లా నేతలు జిల్లా బీఆర్ఎస్ నేతలు వాళ్ళకి టచ్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది లేకపోతే అటెంప్ట్ చేయట్లేదు ఇటువంటి సిచ్యువేషన్ నల్గొండ కోదాడ నాగార్జున సాగర్ లో బీఆర్ఎస్ కు అసమ్మతి సగలు రాజుకున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి నోముల భగత్ బొల్ల మల్లయ్యకు చెక్ పెట్టారు అక్కడ రెబల్స్ చెక్ పెట్టే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది సమూహంగా అయితే మాత్రం నల్గొండ బీఆర్ఎస్ ను వీడేందుకు అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది మొత్తంగా వెళ్ళి ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీకి ముఖ్యంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది అయితే నిన్న చివరిగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు వీళ్ళు ఆ తర్వాత అక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఈ కౌన్సిలర్లు లీడర్ల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి వార్తలు చక్కర్లు కొట్టడం ఇప్పుడు అక్కడ నేతలకు గుబులు రేపుతోంది ఎందుకంటే టికెట్ దక్కిన తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పడం జరిగింది టికెట్ ఇచ్చినంత మాత్రాన మీరు ఎమ్మెల్యేలు కాదు అక్కడున్న స్థానిక సమస్యనని అలాగే నేతల మధ్య సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మీది అంటూ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నిన్న కాకమున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ నేతలకు సంబంధించి ఆ ఇష్యూ ఇప్పుడు కాకరేపుతోంది ఆ లోకల్ లీడర్స్కి సంబంధించి అటు మున్సిపల్ వైస్ చైర్మన్ అలాగే నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీని వెళ్ళిన ఇప్పుడు అక్కడ కలకలం రేపుతోంది మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రమేష్ ఏంటి నల్గొండకు సంబంధించి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి బీఆర్ఎస్ అసమ్మతి సగలు ఇప్పుడు రాజుకున్న పరిస్థితిలో ఏంటి ఏం చేయబోతున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీఫామ్లు అందుకొని కూడా ప్రచారం మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్లకే ఆ టికెట్ అని కేటాయించింది. వారంతా కూడా ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు మునిగి తేలుతుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ గతంలో ఆ తమతో పనిచేసినటువంటి నేతల్ని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి గట్టి అనుచర వర్గాన్ని కూడా పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి కోదాడ నాగార్జున సాగర్ నల్గొండలో కూడా కనపడుతుంది. సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ జానారెడ్డి కానీ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరుసగా చూసినట్లయితే ముందుగా కోదాడ విషయానికి వద్దాం. కోదాడ విషయంలో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అక్కడ మాజీ ఎమ్మెల్యే వేణిపల్లి చంద్రరావే కావచ్చు, మాజీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శశిధర్ రెడ్డి, అదేవిధంగా పాండురంగారావు, ఈ నేతలంతా కూడా మొదటి నుంచి కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లోనే వారి నివాసానికి వెళ్ళబోతున్నారు, వారిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. అక్కడ మొత్తం వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనపడుతుంది. వారితో పాటు ఆ నలుగురు జెడ్పీడీసీలు ముగ్గురు ఎంపీపీలు కూడా మొత్తం క్యాడర్ అంతా
కూడా ఆ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం కనబడుతుంది. గతంలో ఉన్నటువంటి జెడ్పీడీసీ ఎంపీపీలు కూడా అంతా కూడా ఉత్తమ్ కుమార్ తో పనిచేసినటువంటి వారు. కోదాడ నియోజకవర్గం అటు ఉంచితే ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గం, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కూడా గత రెండు రోజుల నుంచి కూడా వలసలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సీనియర్ నేత జానారెడ్డి సమక్షంలో ఇవాళ గురంపూడు జెడ్పీడీసీ గాలి సరిత రవికుమార్ తో పాటు ఆ కొంతమంది సర్పంచులు కూడా మొత్తం గురంపూడు మండల కేంద్రంలో జానారెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువ కప్పుకోపోతున్నారు. గతంలో గాలి రవికుమార్ కూడా జానారెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నతనే, అతను గతంలో జెడ్పీడీసీ కూడా జానారెడ్డి సమక్షంలో గెలిచిన అతనే. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వారి భార్య గాలి సరిత జెడ్పీడీసీ గెలవడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యేతో ఉన్నటువంటి విభేదాలతో కూడా జానారెడ్డి సమక్షంలో చేరుతున్నారు.